ఏం చేద్దాం? మా కొత్త డ్రెస్ వేసుకుందాం. మా కొత్త డ్రెస్ ఏది వేస్తా? ఒక గ్లోన్. ఏంటమ్మా? కేక్ అని కొయ్యాలి. ఓకే. మీ అందరికి కూడా గుడ్ మార్నింగ్. చెప్పాం కదా, ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు. సో మేము ఇక్కడ సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడే లేచాము, టైం 7 అయింది. సో ఇప్పుడు మేమేం చేయాలంటే, మా హస్బెండ్ లేచి వెళ్ళి ఇక్కడ దగ్గరలోనే చిన్న ఊరుంది, అక్కడికి వెళ్ళి ఏదో ఒక కేక్ తేవాలి. ఎందుకంటే నిన్న తెస్తే అది పాడైపోతుంది కదా అని మేము తేలేదు. అండ్ ఇక్కడికి ఆర్డర్ చేయడానికి కూడా ఇది బాగా రిమోట్ ఏరియా, సో అంత అవైలబిలిటీ కూడా లేదు. సో చూసి తీసుకొని వస్తా అన్నాడు. ఇంకా తన కేక్ తెచ్చేలోపు ఇస్తాను బలూన్స్, నేను ఇస్తాను. సో తను తీసుకొచ్చేలోపు మేము బలూన్స్ ఇంకా చిన్న చిన్నవి ఏవో తీసుకొచ్చాము. ఇంకా అవన్నీ మేము రెడీ చేసేయాలి అన్నమాట. ఇప్పుడు మా టాస్క్, హ్యాపీ బర్త్డే బేబీ. ఏమైంది? నువ్వు చెప్పు ఆ చెల్లికి. ఇవే మా బర్త్డే స్టాఫ్. నీదేలే తీసేద్దాం. పడవలే, కూర్చో. అయితే దిక్కు ఎందుకు ఎందుకు ఎక్కువ పైకి? అంతా తెరిచిపోయింది కదా. అవును, తీసుకుందా. అవును. తీసుకో. అవి బెలూన్స్ అమ్మో, తీయద్దు, కొన్నే ఉన్నాయి పాడైపోతాయి. ఇదిగో ఇది తీసుకోండి చెరొకటి. ఇలా ఇంకా మా పిల్లలైతే ఈ ఆటలు ఈ గోళ వాళ్ళ గోళ్ళ వాళ్ళు ఉన్నారు. మా హస్బెండ్ ఏమో కేక్ తీసుకురావడానికైతే వెళ్ళిపోయారు పక్కన ఉన్న ఊరికి. సో అది పెద్ద దూరం అయితే ఏం లేదు, జస్ట్ ఒక 1/2 mile అలా ఉంటుంది. సో వెంటనే తీసుకురావచ్చు అని చెప్పేసి అని అక్కడ స్టోర్స్ కూడా పెద్దగా అయితే ఏం లేవు, జస్ట్ ఈ కన్వీనియన్స్ స్టోర్స్ ఇంకా చిన్న చిన్నవే ఉన్నాయన్నమాట. అందులో స్పెషల్ బేకరీస్ కూడా ఏం లేవన్నమాట, ఓన్లీ బేకరీ ఇవి చేసేవి. ఈ డోనట్ ప్యాలెస్ అని చెప్పేసి అని ఒకటి ఉంది, అందులో కూడా కేక్స్ అయితే అవైలబుల్ లేవు. ఇంకేదో ఒకటి సార్ చూసి ఏదో ఒకటి తీసుకొచ్చేద్దాము అని చెప్పేసి అని వెళ్ళారు. ఈలోపు మేమైతే ఇట్లా బెలూన్స్ ఈ స్టిక్స్ ఇవన్నీ తీసుకొచ్చాం కదా, ఇంకా అవన్నీ ఊది కట్టేసి ఇట్లా అరేంజ్ చేసుకుందాం అని చెప్పేసి అని మా హడావుడిలో మేమైతే ఉన్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళారు కదా, తనకి కేక్ అయితే బయట దొరకలేదంట. సో ఒక స్టోర్లోకి వెళ్ళేసి అక్కడ ఐస్ క్రీమ్ కేక్ దొరికిందంట, ఈ రేసెస్వి ఓరియోవి ఐస్ క్రీమ్, ఎక్కువ ఐస్ క్రీమ్ ఉంటుంది. తను ఏమనుకున్నారంటే లోపల కొంచెం ఈ కేక్ లాంటిది కొంచెం ఉంటుంది అనుకున్నారు. సో అది తీసుకొని వచ్చేసారనమాట.
ఇంకా దాన్ని అక్కడ పెట్టేసి మేమేమో వీళ్ళని రెడీ చేసే పనులు అయితే ఉన్నాము. కాకపోతే వీళ్ళని రెడీ చేసి ఐ మీన్ తను వచ్చి మా బట్టలు కూడా కారులోనే ఉండిపోయినాయి అనమాట. తను కార్ తీసుకొని వెళ్ళిపోయిన నేను తీయడం మర్చిపోయాను బ్యాగ్. ఇంకా ఈలోపు వీళ్ళని రెడీ చేయడానికి కూడా నాకు అవ్వలేదు. దువ్వెన కానీ అన్ని వాళ్ళ స్టఫ్ అంతా అందులోనే ఉండిపోయింది. సో ఇంకా తను వచ్చే వరకు మేము అలా వెయిట్ చేసి తను వచ్చాక ఇంకా ఇవన్నీ బ్యాగ్ తీసేసి ఈ బట్టలు వీళ్ళకి అన్నిటికీ మార్చి ఇంకా ఈ బెలూన్స్ అన్నీ ఫస్ట్ ఏమో ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్లేస్లో అరేంజ్ చేద్దామని చెప్పేసి మేమైతే పెట్టను కూడా పెట్టేశాము. బట్ తర్వాత ఏమైందంటే ఇక్కడ అంత వ్యూ కావచ్చు లేకపోతే ఫోటో వీడియోస్ తీయడానికి అంత బాగా అనిపించలేదు, ఇంకా పక్కన చూద్దాం అని చెప్పేసి అని పక్కన మళ్ళీ మార్చామన్నమాట. ఇంక ఇవన్నీ చేసి ఆ తర్వాత కేక్ తీసి చూస్తే అది కాస్త మొత్తం కరిగిపోయింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా దాన్ని ఇంకా చేసేది ఏం లేదు కదా అని చెప్పేసి దాన్ని పక్కన పడేసి మళ్ళీ పక్క ఊరికి వెళ్ళేసి మళ్ళీ ఈసారి నార్మల్ కేక్ తీసుకొని వచ్చామన్నమాట. అదనమాట పని మీద పని పెంచుకోవడం అంటే. ఏదో ఐస్ క్రీమ్ కేక్ బాగుంటుంది అని అనుకున్నాం కానీ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా అది బయటకు తీస్తే ఉండదు. జస్ట్ అలా ఫ్రిడ్జ్లో పెట్టి తీసామా 10 మినిట్స్లో కట్ చేసామా తినేసామా అన్నట్లు ఉంటేనే అది పనికొస్తుంది. మాకు ఈసారి బాగా అర్థమైంది ఆ విషయం. ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు కాబట్టి మేము ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాం కదా, సో మీరు కూడా తనకి విషెస్ చెప్పేయచ్చు కదా. సో కామెంట్లో చెప్పండి హ్యాపీ బర్త్డే జ్ఞాన్వి అని, నేను తనకి చెప్తాను ఎంతమంది విష్ చేశారు చూడు నీకోసం మన ఆడియన్స్ అందరు విష్ చేశారని తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ. Happy birthday to Jnanvi. ఎవరిది? Yes. Jnanvi, happy birthday roju. Jnanvi, happy birthday. Happy birthday Jnanvi. Happy birthday Jnanvi. Happy birthday Jnanvi. Happy birthday Jnanvi. Take one. రా నడుచుకుంటరా. ఓయ్ నడుచుకుంటరా వేమ. Take two. ఓయ్ అగ్గన అగ్గన అగ్గన. Take three. Final output.
సత్తడం ఎంత పని ఉండిద్దో తీసేరేం చేయను, వాటిని మళ్ళీ తీసేయడం కూడా అంత పని ఉంటుంది. ఇగో ఇవన్నీ తీసుకొని గాలి తీసేస్తావా? లేదు, వీటిని ఇలానే ఉంచి ఎవరిని మధ్యలో పిల్లలు కనిపిస్తే అలా వదిలేయడమే. పిల్లలు కనిపిస్తే వాళ్ళకి ఇద్దాం, లేకపోతే ఇంటికి తీసుకెళ్తే ఓ రెండు రోజులు పగలగొట్ట ఆడుకుంటారు. కష్టపడి ఊదాం కదా, ఎందుకు వదిలేయాలి? బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. గోళ్ళ తొక్కిచ్చు. గోళ్ళ తొక్కిచ్చవే. గోడ తగ్గించు, గోడ తగ్గించు. రోడ్డు మీదకి వెళ్ళదు, ఓ కింద పడతావు, కింద పడతావే. మాత్రమే పగలు కొట్టావు. ఇవి అరేంజ్మెంట్కి చాలా బాగా అనిపించినాయి కదా వీడియోలో. మీకు కూడా ఇవి కావాలంటే డిస్క్రిప్షన్లో వీటి లింక్ పెడతాను, కొనుక్కోండి, పండగ చేసుకోండి. నువ్వు బాగా కొట్ట, కాలుతో కొట్ట. అది బాగా కొట్ట పెద్దది, ఞాని అదిగో పెద్దది, అదిగో ఇంకోటి బ్లూ అక్కడ ఉన్నాయి, బ్లూ బ్లూ ఐక్యంద ఉన్నాయి, ఐక్యంద ఇక్కడ ఇక్కడ అమ్మకి అమ్మ తీసింది.
ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అంతేకాకుండా నేను చెప్పాను కదా ఇక్కడ మ్యూజియం, నిన్న వీడియోలో చెప్పాను, ఒకసారి అది కూడా చూడండి. ఇక్కడ పిక్నిక్ ఏరియా, కిడ్స్ ప్లే ఏరియా అవన్నీ ఉన్నాయనేసి. సో ఇక్కడ మ్యూజియం అండ్ ఇక్కడ 1860s టైంలో సోల్జర్స్ ఈ క్యాంపింగ్ సైట్ దగ్గర స్టే చేసేవాళ్ళంట, వాళ్ళ స్టే ఏరియా ఇదంతా. సో ఆ మ్యూజియం లాగా అరేంజ్ చేసి వాళ్ళకి సంబంధించిన వస్తువులు అవన్నీ కూడా అక్కడ పెట్టారనమాట. వాటిని మేము వెళ్ళి చూసాము. బట్ అక్కడైతే మేము పర్టికులర్గా ఇట్లాంటి వీడియో ఏం తీయలేదు, బట్ మేము అక్కడ ఉన్నప్పుడు లైవ్ చేసాము. సో ఇక్కడ పైన కార్డ్స్లో నేను ఆ లైవ్ వీడియోని ట్యాగ్ చేస్తున్నాను. సో వెళ్ళి దాన్ని కూడా చూడండి, చాలా బాగా అనిపించింది. అప్పట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఫుడ్ ఎలా తీసుకునేవాళ్ళు, ఐ మీన్ ఎలాంటి ఫుడ్ తీసుకునేవాళ్ళు, ఎలాంటి డ్రెస్సెస్ ఎలా ఉండేవి, వాళ్ళు ఎట్లా స్టే చేసేవాళ్ళు, ఏంటి అక్కడ హాస్పిటల్ కూడా ఉంది, హాస్పిటల్ ఎక్విప్మెంట్ ఎలా ఉండేది, కిచెన్ ఎక్విప్మెంట్ ఎలా ఉండేది, లేదంటే ఈ బట్టలు ఉతికే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళది అక్కడ రిజెంబ్లెన్స్గా ఒక పెద్ద విగ్రహాలలాగా పెట్టి మరీ అవన్నీ అరేంజ్ చేశారనమాట. నాకైతే అవన్నీ చూడడానికి చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఆ వీడియోస్ ఖచ్చితంగా చూడండి, మీకు కూడా నచ్చుతుందని మేము అనుకుంటున్నాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఈ వీడియో చూడడానికి మీకు ఎట్లా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. అండ్ మా పాప బర్త్డే వ్లాగ్ కాబట్టి తనకు బర్త్డే విషెస్ కూడా చెప్పండి. సో తనకి నేను చెప్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది, నాకు ఎంతమంది వీడియోస్ చెప్పారని. సో కామెంట్ చేయండి హ్యాపీ బర్త్డే జ్ఞాన్వి అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్, బాయ్, టేక్ కేర్.